గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. కష్టపడి సాధించుకున్న బంగారు తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తిరిగి ఓట్లు అడగడానికి ఎలా వస్తారని పటాన్ చెరువు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి కాలి బిందెలతో నిరసన తెలిపిన పటాన్ చెరువు మండలం లకడారం మహిళలు గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో లకడారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు లకడారం గ్రామానికి వచ్చిన పటాన్ చెరువు తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో మహిళలు గ్రామస్తులు మా గ్రామంలో మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం తో కనీసం త్రాగడానికి నీరు లేదని మహిళలు ఖాళీ బిందెలతో మైపాల్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. మరోవైపు మా గ్రామాన్ని ఎంపీ దత్తత గ్రామంగా తీసుకున్నా ఏమీ ఉపయోగం లేదని గ్రామస్తులు తమ నిరసన వ్యక్తం చేశారు. మరి ప్రజల సమస్యలు, ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో మీరు ఒకసారి ఆలోచించాలి. 15 రోజులకోరైనా నీళ్లు తాగుతారా? ఒకసారి వాళ్ళు తాగుతారా? ఈ ఎమ్మెల్యే తాగుతాడా? ఈ ఎంపీ తాగుతాడా? కేసీఆర్ తాగుతాడా? ఎవరు తాగుతారు? మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.